ఒక్కటనే నెరవేర్చామో, ఈ 9లో మేము హామీ ఇచ్చిన 9లో 4.5 సంవత్సరాలు అయిన తర్వాత ఈ ఒక్కటి పూర్తి చేసామని చెప్పమండి. రానున్న ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఎడం బాలాజీ పోటీ చేస్తారని వైఎస్ఆర్సిపి బాపట్ల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, నియోజకవర్గ పరిశీలకులు నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డి కార్యకర్తలను కోరారు. చీరాల బాలాజీ ఫంక్షన్ హాల్లో జరిగిన నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ప్రకటించారు. వైఎస్ఆర్సిపి నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి వైసీపీ పట్టణ అధ్యక్షులు జైసన్ బాబు అధ్యక్షత వహించారు. సమావేశంలో పరిశీలకులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో ఎడం బాలాజీనే వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రకటించారు. దీంతో సభలో డాక్టర్ వరికుటి అమృతపాణి వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కొద్దిసేపు వివాదం చోటు చేసుకుంది. మోపిదేవి వెంకటరమణ జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. పార్టీలోనికి ఎవరో వస్తారని అపోహలు వద్దన్నారు. ఎవరిని తీసుకునేది లేదని స్పష్టంగా ప్రకటించారు. బాలాజీనే పోటీ చేస్తారని చెప్పారు. కార్యకర్తలు అందరూ ఐక్యంగా పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ అద్దంకి సమన్వయకర్త బాచిన చెంచుగరటయ్య, బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నందికం సురేష్, రాష్ట్ర కార్యదర్శి అమృతపాణి, కొండ్రు బాబ్జీ, అధికార ప్రతినిధి ఎడం రవిశంకర్, ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి సలగల అమృతరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ కొరబండి సురేష్, కౌన్సిలర్ పొదిరి ఐస్వామి, కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరు వాసు, డేటా దివాకర్, ఏతం ఆనందరావు పాల్గొన్నారు. మీ అభ్యర్థి ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న బాలాజీ గారే, చీరాల చంద్ర చిన్న చిన్న ఆసుపత్రులు ఉన్నాయి, డిఫరెన్స్ ఉన్నాయని యాక్చువల్లీ వచ్చిన స్టేజ్ ముందు మాట్లాడడం కూడా చెప్తాను. నేను చూసిన తర్వాత నాకైతే అబ్జర్వ్ చేస్తాను, నా దృష్టిలో అవి చాలా చిన్న ఆసుపత్రులు. చాలా ఈజీగా మనం కూర్చొని సాల్వ్ చేయగలిగింది. బాలాజీ గారితో మాట్లాడతారు, బాలాజీ గారి తరఫు నుండే అనుకూలతో మాట్లాడతారు, కానీ ఎక్కువ సమయం మా సాంప్రదాయాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం. మా సాంప్రదాయాలు ఏ మార్పులు రాలేదన్నానికి నిదర్శనంగానే చిన్న డిస్ట్రిబ్యూటర్స్ ఎప్పుడు ఎక్కడైతే ఆ చిన్న చిన్న డిస్ట్రిబ్యూటర్స్ ఉంటాయో దాని నిదర్శనం ఏంటంటే హుషారు ఎక్కువ ఉన్నట్లెక్క. ఆ హుషారు మాయకుల యొక్క ఆదేశానుసారం పనిచేయాలి.